అన్నా డీఎంకేలో కోసం పోరాటం చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నేత పన్నీరు సెల్వంకు సుప్రీంకోర్టులో ఏఐ ఏఐడిఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా మాజీ సీఎం పళనిస్వామి కొనసాగేందుకు అనుమతిస్తూ మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సమర్థించింది న్యాయమూర్తి జస్టిస్ దినేష్ మహేశ్వరి జస్టిస్ రిషికేష్ రాయ్ తో కూడిన ద్విసభ్య ధర్మాసనం జనవరి పన్నెండున తీర్పును వాయిదా వేసింది పన్నీరు సెల్వం వేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసింది జులై సర్వసభ్య సమావేశంలో పార్టీ బైలాస్ ను సవరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులతో పళనిస్వామి మద్దతుదారులు సంబరాలు చేసుకుంటున్నారు